Health News Make Awesome. నిత్యం వ్యాయామం చేసే వాళ్ళకి క్యాన్సర్ల ముప్పు తక్కువగా ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సల మూలంగా తలెత్తే దుష్ప్రభావాలు తగ్గడానికి కూడా వ్యాయామం ఉపకరిస్తుందని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. వ్యాయామం మూలంగా క్యాన్సర్ను నిర్మూలించే రోగ నిరోధక కణాల సంఖ్య పెరుగుతుంది. కేవలం 10 నిమిషాల వ్యాయామంతోనూ మంచి ఫలితం కనిపిస్తున్నట్లు రక్త రొమ్ము క్యాన్సర్ బాధితులపై ఇటీవల నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో భాగంగా వ్యాయామానికి ముందు తర్వాత బాధితుల రక్త నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. వ్యాయామం అనంతరం సహజ హంతక కణాలు సైటోటాక్సిక్ టీ కణాలతో పాటు మొత్తం తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. సైటోటాక్సిక్ టీ కణాలకు క్యాన్సర్ కణాలను నిర్మూలించే సామర్థ్యం ఉండటం గమనార్హం. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగం, రక్తపోటు ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువగా రోగ నిరోధక కణాలు వాటి నిల్వ స్థానం నుంచి రక్తంలోకి చేరుతున్నట్లు తేలింది. వ్యాయామం తీవ్రంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటున్నట్లు ఇది తెలియజేస్తున్నప్పటికీ తేలికపాటి ఒక మాదిరి వ్యాయామం కొద్దిసేపు చేసినా రోగ నిరోధక కణాలు పెరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలతో అలసటతో పాటు నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది వ్యాయామం చేయడానికి వెనుకాడుతూ ఉంటారు. ఆనందంగా హాయిగా చేయగలిగిన వ్యాయామాలు అంటే కాసేపు నడవడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి ఎంచుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదని పరిశోధకులు సూచిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలతో రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయామంతో రోగ నిరోధక కణాల సంఖ్యను పెంచుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు వివరిస్తున్నారు.